Hi friends, welcome to Bhaskara Current Affairs. ఈ వీడియోలో జూలై 24, 25కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు హైలైట్ క్వశ్చన్ వచ్చేసి భారత్ 200 గోవులను సహాయంగా ఇచ్చినటువంటి గిరింకా పథకాన్ని ప్రవేశపెట్టిన దేశం ఏది లాంటి హైలైట్ క్వశ్చన్స్తో పాటు మరిన్ని క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నేరుగా మీ మొబైల్లోకి రావాలంటే పక్కనే ఉన్న రెడ్ బటన్ పైన క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ పైన ఓకే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి ముఖ కవళికల సమాచార నిధి ఫేషియల్ డేటాబేస్ను దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేయనున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఏర్పాటు చేయనున్నారు. ఫేషియల్ డేటాబేస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చేపపిల్లల పంపిణీ కార్యక్రమం 2018 తొలి విడతలో ఎక్కడ ప్రారంభిస్తున్నారు అంటే ఘనపూర్ చెరువులో ప్రారంభిస్తున్నారు. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. ఈ కార్యక్రమాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కలిసి ప్రారంభిస్తున్నారు ఘనపూర్ చెరువు చేపల పంపిణీ. నెక్స్ట్, కేరళ రాష్ట్రంలోని ఏ దేవాలయంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది అంటే శబరిమల ఆలయంలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. శబరిమల ఆలయంలో ప్లాస్టిక్ను పూర్తిగా బ్యాన్ చేయాలి బై హైకోర్టు. నెక్స్ట్, ఆదివాసీల కోసం ఒడిశా రాష్ట్రం రూపొందించిన పుస్తకం పేరు ఏమిటి అంటే ట్రైబల్ అట్లాస్ ఆఫ్ ఒడిశా అనే పుస్తకాన్ని ఆదివాసీల కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ట్రైబల్ అట్లాస్ ఆఫ్ ఒడిశా, ఈ పుస్తకం ద్వారా ఆదివాసీల యొక్క అభ్యున్నతికి అభివృద్ధికి ఎంతో వీలు కలుగుతుందని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నెక్స్ట్, రామ్దేవ్ బాబా జీవితంపై వివాదాస్పద పుస్తకం గాడ్ మ్యాన్ టు టైకూన్ రచయిత ఎవరు అంటే ప్రియాంక పాఠక్ నారామ్ అనే రచయిత గాడ్ మ్యాన్ టు టైకూన్ అనే పుస్తకాన్ని రామ్దేవ్ బాబా జీవితంపై రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని సుప్రీంకోర్టు నిషేధించలేమని తాజాగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, సిక్కులను ప్రత్యేక జాతిగా ఏ దేశం గుర్తించనుంది అంటే ఇంగ్లాండ్ దేశం గుర్తించనుంది. 2021 జనాభా లెక్కల్లో సిక్కులను ప్రత్యేక జాతిగా గుర్తించాలని చెప్పేసి ఇంగ్లాండ్ దేశం భావిస్తుంది. నెక్స్ట్, తాము చర్చకు లేవనెత్తిన అంశాలు ప్రశ్నలకు సంబంధించి నోటీసులు యాప్ ద్వారా పంపించాలని చెప్పేసి పార్లమెంటులోని ఏ సభలో ప్రవేశపెట్టారు అంటే రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సభ్యులు తమ లేవనెత్తినటువంటి చర్చలు కానీ ప్రశ్నలు కానీ యాప్ ద్వారా చెప్పాలని చెప్పేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ప్రపంచ టెన్నిస్లో మొదటి ర్యాంకులో ఎవరున్నారు ప్రస్తుతం అంటే రఫేల్ నదల్ 9,310 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రెండవ స్థానంలో ఫెదరర్ ఉన్నాడు, ఈయన 7,080 పాయింట్లతో ఉన్నాడు. తర్వాత భారతీయ ఆటగాడు రామ్ కుమార్ యాదవ్ 115వ ర్యాంకులో ఉన్నాడు. మొదటి స్థానం వచ్చేసి రఫేల్ నాదల్. నెక్స్ట్, జాతి వివక్ష కారణంగా జర్మనీ ఫుట్బాల్ జట్టు నుండి వైదొలిగిన ఆటగాడు ఎవరు అంటే మెసట్ ఓజిల్. మెసట్ ఓజిల్ అనే ఆటగాడు జర్మనీ జట్టు నుంచి వైదొలగడం జరిగింది. ఎందుకంటే ఇతను టర్కీ మూలాలు ఉన్నాయని చెప్పేసి జర్మనీ దేశస్థులు ఇతను విమర్శించడం వల్ల అతను జట్టు నుంచి వైదొలిగాడు. నెక్స్ట్, ఆదాయ పన్ను దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే జూలై 24 జరుపుకుంటారు. ఆదాయ పన్ను దినోత్సవం వచ్చేసి 24th జూలై. నెక్స్ట్, మూక హింస మూకల హత్యలకు పాల్పడే సంఘటనలను
నియంత్రించడానికి మార్గాలు చట్టపరమైన చర్యలు సూచించేందుకు ఏర్పాటైనటువంటి కమిటీ అధ్యక్షులు ఎవరు అంటే, ఈ సందర్భంగా రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక కమిటీకి రాజ్నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తుంటే మరో కమిటీకి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సినారే పురస్కారం 2018 అవార్డు గ్రహీత ఎవరు అంటే, డాక్టర్ పెన్నా శివరామకృష్ణ సినారే పురస్కారం 2018ని అందుకోవడం జరిగింది. తెలంగాణ సరస్వత పరిషత్ 28 జూలైన ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. సినారే పురస్కారం 2018 అవార్డు గ్రహీత వచ్చేసి పెన్నా శివరామకృష్ణ. నెక్స్ట్, పేద కుటుంబానికి ఒక గోవు గిరింకా అనే పథకాన్ని అనే జాతీయ సామాజిక పరిరక్షణ పథకంలో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించిన దేశం ఏది అంటే, రువాండా దేశం. ఈ పథకంలో భాగంగా 200 గోవులను భారత్ రువాండా దేశానికి ఇవ్వడం జరిగింది. $20 కోట్ల రుణ సహాయం కూడా ఈ సందర్భంగా భారత్ రువాండా దేశానికి చేయడం జరిగింది. పేద కుటుంబానికి ఒక గోవు అనే జాతీయ సామాజిక పరిరక్షణ పథకం, దీన్నే సింపుల్గా గిరింకా అంటారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్. భాస్కర కరెంట్ అఫైర్స్.